फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नेनु मी भवानी पुट्टेक ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సాఫ్ట్ గా స్పాంజీ గా దూది లాంటి కేక్ రెసిపీని చూసేద్దాం చాలా సాఫ్ట్ గా స్పాంజీ గా ఉండే కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఓవెన్ లేకుండా చేసినా గానీ ఈ విధంగా కేక్ ని ప్రిపేర్ చేస్తే ఇంత పర్ఫెక్ట్ గా వస్తుందా అని మీరు ట్రై చేసే అంతవరకు మీరే నమ్మలేరు అంత బాగా ఈ వీడియోని ఫాలో అయితే మీరు కేక్ ప్రిపేర్ చేస్తే చక్కగా కుదురుతుంది కేవలం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఇంట్లోనే ఇలా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇటువంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా కేవలం ఇనో పౌడర్ తోనే ఎంతో టేస్టీగా ఉన్న స్పాంజీ కేక్ ని సింపుల్ గా రెడీ చేసుకుందాం ఈ లోపు మనము 500 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ అండ్ 10,000 ప్లస్ వ్యూస్ కు మేము చేసిన సెలబ్రేషన్ ని చూడండి ఆలస్యం చేయకుండా ఈ రోజు స్పెషల్ ఏంటంటే మనకి 500 సబ్‌స్క్రైబర్స్ క్రాస్ అయ్యాము అలాగే 10,000 వ్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు సెలబ్రేట్ చేసాము సో ఇలానే మీ సపోర్ట్ అనేది ఉండాలని అలాగే మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్
తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3x మైదా ఆయిల్ మిల్క్ షుగర్ సాల్ట్ ఇలాచీ పౌడర్ హనీ ఇనో పౌడర్ స్పాంజ్ కేక్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపై ఒక జల్లెడను పెట్టుకొని అందులో 1.5 కప్పు మైదా పిండిని వేసి జల్లించుకోవాలి నేను ఏ కప్పును యూస్ చేస్తున్నానో అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ 1.5 కప్పు షుగర్ పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే టేస్టీకు తగ్గట్టుగా 2 కప్స్ షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు 1.5 కప్పు మైదా పిండికి 1 కప్ షుగర్ సరిపోతుంది నెక్స్ట్ దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసుకొని జల్లించుకోండి ఇందులో షుగర్ బ్లెండ్ చేసేటప్పుడు షుగర్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ చేయొచ్చు తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 గుడ్లను కొట్టి తీసుకోండి ఒక కప్పు మైదా పిండికి 2 గుడ్లు అయితే సరిపోతాయి ఇక్కడ నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 గుడ్లను తీసుకుంటున్నాను ఇందులోకి 1/4 కప్పు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే కరిగించుకున్న వెన్నను కాని లేదా నెయ్యిని కాని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇందులోకి 1/2 కప్పు కూలింగ్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్ లో బీట్ చేస్తున్నాను కాబట్టి కూలింగ్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను తర్వాత దీనిలోకి 1 స్పూన్ తేనెని యాడ్ చేస్తున్నాను వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే హ్యాండ్ బ్లెండర్ తో కాని విస్కర్ తో కాని బీట్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్లెండర్ తో టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఇక్కడ మిక్సీని యూస్ చేస్తున్నాను ఇలా మిక్సీ జార్ లో క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా 1 నిమిషం పాటు బ్లెండ్ చేయండి ఇలా బ్లెండ్ చేసుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది నెక్స్ట్ మనం జల్లించుకున్న పిండిని తీసుకొని మనం బీట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక విస్కర్ గాని లేదా హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేస్తూ వన్ డైరెక్షన్ లో మనం రైట్ సైడ్ తిప్పుతున్నాం కాబట్టి అదే డైరెక్షన్ లో పూర్తిగా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కంప్లీట్ గా 5 నిమిషస్ పాటు తిప్పుకుంటూ ఎటువంటి లంప్స్ లేకుండా చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇలా అంతా మిక్స్ అయ్యాక ఈ బౌల్ ని పక్కన పెట్టుకోండి తరువాత ఒక కప్ ని తీసుకొని దానిలోకి ఇన్నో పౌడర్ ప్యాకెట్ లోని సగాన్ని యాడ్ చేసుకోండి తరువాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ ని యాడ్ చేసుకోండి ఇలా మిల్క్ ని యాడ్ చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి తరువాత దీనిని మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి దానిలోకి యాడ్ చేసుకోండి తరువాత దీనిని ఈ విధంగా బీట్ చేసుకోండి తరువాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ను యాడ్ చేసుకొని ఈ విధంగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే కుక్కర్ ని కాని లేదా మందంగా ఉండే పాన్ ని కాని పెట్టుకోండి బేకింగ్ చేసేటప్పుడు అడుగు మందంగా ఉంటే గిన్నెను పెట్టుకుంటే బేకింగ్ పర్ఫెక్ట్ గా అవుతుంది ఇప్పుడు ఇందులోకి 2 లేయర్స్ ఉండేటట్లు salt ను కాని ఇసుక ను కాని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకోండి ఐరన్ స్టాండ్ ని కాని స్టీల్ స్టాండ్ ని కాని పెట్టుకొని దానిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి హీట్ అయ్యే లోపు ఒక బేకింగ్ ట్రే ని తీసుకోండి దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని కాని ఆయిల్ ని కాని వేసి ప్లేట్ అంతా కూడా ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఇందులో కొద్దిగా మైదా పిండిని తీసుకొని బేకింగ్ ట్రే అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పిండి ఉంటే పిండిని పక్కకు తీసుకోండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత 4 నుంచి 5 సార్లు ట్రేను ఈ విధంగా ట్యాప్ చేసుకోండి ఈ విధంగా చేయడం వలన ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి మూత తీసి పాన్ మధ్యలోకి ట్రేను పెట్టుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి 20 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేయాలి ఓవెన్ లో అయితే 190 డిగ్రీల సెల్సియస్ 30 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది 30 నిమిషాల తర్వాత మూత తీసి
ఒక ఫోర్క్ గాని లేదా టూత్ పిక్ తో గుచ్చండి దానికి ఏమీ అంటుకోకుండా క్లీన్ గా వచ్చినట్లయితే కేక్ బేక్ అయినట్లే ఒకవేళ తడిగా ఉన్నట్లయితే మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోండి కేక్ ఈ విధంగా చక్కగా పొంగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ట్రేను పక్కకు పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి ఇది కొంచెం చల్లారిన తర్వాత నైఫ్ తో ఎడ్జెస్ ను ఒకసారి స్క్రాప్ చేసుకోండి తర్వాత ప్లేట్ ని పెట్టుకొని బోర్లించండి ఒకసారి ట్యాప్ చేసి చూడండి ఈజీగా ఊడొచ్చేస్తుంది రివర్స్ లోకి టర్న్ చేసి కట్ చేస్తే మన టేస్టీ అండ్ ఫ్లఫీ స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యిందో మనకు స్వీట్ షాప్ లో ఎంత స్పాంజీగా ఉంటుందో అంత సాఫ్ట్ గా స్పాంజీగా కేక్ వచ్చింది ఈ కేక్ ని డెలిషియస్ గా అట్రాక్టివ్ గా బర్త్డే కేక్ లా న్యూ ఇయర్ కేక్ లా తయారు చేసుకోవాలంటే బయట మనకు మార్కెట్ లో విపింగ్ క్రీమ్ దొరుకుతుంది క్రీమ్ తెచ్చుకొని కేక్ మొత్తానికి అప్లై చేయండి పైన ఒక లేయర్ లాగా తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా చాక్లెట్ క్రష్ ని కాని చెర్రీస్ తో డెకరేట్ చేసుకుంటే బేకరీ తో అవసరం లేకుండా ఇంట్లోనే బర్త్డే విషెస్ కేక్ ని రెడీ చేసుకోవచ్చు స్పాంజ్ కేక్ ని ఎటువంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా కేవలం ఇనో పౌడర్ తో ఎంతో టేస్టీగా ఉన్న స్పాంజ్ కేక్ అనేది నేను రెడీ చేశాను చాలా సాఫ్ట్ గా స్పాంజీగా ఉండే కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది ఓవెన్ లేకుండా చేసినా గానీ ఈ విధంగా కేక్ ని ప్రిపేర్ చేసి చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి స్పాంజ్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ స్పాంజ్ కేక్ ని మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇస్మార్ట్ మిల్కీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి